33వ అధ్యాయం విషమ పరీక్షలో విశ్వాసులు. మానవతామూర్తి హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వివేకహీనుల్ని, పాషాణ హృదయుల్ని అంధకారంలోంచి వెలుగులోకి తీసుకురావాలని ఆరాటపడిపోతున్నారు. కానీ వారేమో, లేదు లేదు, మేము వెలుగులోకి రాము, మా తాత ముత్తాతల ఆచార సంప్రదాయాల్ని విడనాడేది లేదని మొండికేశారు. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆవేదనాపూరిత కంఠంతో, ప్రజలారా, సర్వోన్నతుడైన ఏకేశ్వరుణ్ణి ఆరాధించండి, విగ్రహ పూజను విసర్జించండి అని చెప్పేవారు. అందుకు ఖురైష్ వారి సమాధానం, ఓహో, మేము ఈయనగారి మాటల్ని ఆలకించి విశ్వసించి యుగాల తరబడి మా జాతి పూజిస్తూ వస్తున్న దేవతల్ని వదిలివేయాలా? వాటి వల్ల మాకు అన్ని విధాలా లాభిస్తున్నప్పుడు వాటిని వదిలివేయడం ఎలా సాధ్యం? లాద్ దేవతను అవమానించాలా? హుబల్ దేవతతో బంధాలు తెంచుకోవాలా? ఉజ్జా దేవత ముందు తలలు వంచకూడదా? నసర్ దేవత ఏకాకి అయిపోవాలా? ఎంత మాట, ఎంతటి అవమానం! మా బొందిలో ప్రాణమున్నంత వరకు అది జరిగే పని కాదు, అలా జరగనీయం కూడా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టుకున్న ఆశల్ని ఫలించనీయం. విశ్వకారుణ్యమూర్తి, మానవత్వం మూర్తీభవించిన మహాత్ముడు అయిన దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి హస్తాల్లోంచి విషపాత్రల్ని లాక్కుని అమృత భాండాన్ని అందిస్తూ ఉంటే ఆ బుద్ధిహీనులు తిరగబడుతున్నారు, పోట్లాడుతున్నారు, చంపడానికి చావడానికి సిద్ధపడుతున్నారు. నీవిచ్చే అమృతం మాకక్కర్లేదు, మా తాత ముత్తాతలు తాగుతూ వస్తున్న విషాన్నే మేము కూడా తాగుతాము, అది మా జాతీయ బాధ్యత అన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు. అలా ఆ హింసావాదులు, సత్యాన్ని గ్రహించని అవివేకులైన ఖురేషీయులు పుష్పాలకు సమాధానంగా రాళ్లను విసురుతున్నారు, ఉపకారానికి బదులుగా అపకారాన్ని తలపెడుతున్నారు. నిజానికి వీరు తమకు తామే అపకారం తలపెట్టుకుంటున్నారని గ్రహించడం లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర వర్గం మీద ఖురైషీయులు విరుచుకుపడ్డారు. అమిత నిర్దయగా, అమానుషంగా, క్రూరాతి క్రూరంగా వారు పెట్టిన హింసల్ని తలచుకుంటేనే మానవత్వం గడగడా వణికిపోతుంది. చాలామంది విశ్వాసులను వారి ఇండ్లల్లో నుంచి బయటకు గెంటివేశారు, అన్నపానీయాలకు దూరంగా ఉంచారు, వారితో కలిసి కూర్చుండేవారు కాదు. కేవలం ఇస్లాం స్వీకరించారన్న కారణంగా కొందరు ముస్లింల దుస్తుల్ని కూడా ఊడదీసి ఉక్కు గొలుసులు తొడిగించి మలమలా మాడే ఇసుక మీద కూర్చుండబెట్టేవారు. ఆ ఉక్కు గొలుసులు వేడెక్కి వారి శరీరాలకు చురకలు వేస్తుండేవి. నిప్పులా కణకణలాడే ఉక్కు గొలుసులు, నిప్పులు చెలరేగే ఎండ, అగ్నిశిఖలాంటి ఇసుకకు సహాబీల శరీరాలు దహించుకుపోయేవి. వారి శరీరంలోని కొవ్వు సైతం కరిగిపోతూ ఉన్నా వారి నోట అధర్మపు పలుకులు వెలువడేవి కావు. పైగా వారి సత్యధర్మం పట్ల ఆసక్తి ఆ క్రూర హింసలకు ఇంకా అధికమైపోయేది. హబ్షీ బిలాల్ దైవ ప్రవక్త యొక్క ప్రియ అనుచరులు. దైవ ప్రవక్తను ప్రాణం కన్నా మిన్నగా చూసే త్యాగధనులు. ఆయన శరీరం నలుపు వర్ణం కలది, కానీ హృదయం చంద్రకాంతుల్ని తలదన్నే విధంగా ప్రకాశిస్తూ ఉండేది. ఆయన ధర్మప్రచారంలో అందరికంటే ముందుండేవారు. ముస్లింగా మారిన తర్వాత ఆయన దైవ ప్రవక్త గృహాన్నే తన ఆశల నిలయంగా భావించారు. ముస్లింలలో నిరుపేద ధనికుడు, స్వతంత్రుడు, బానిస అన్న భేదభావాలు లేవు. ఎవరు ఇస్లాం పరిధిలో అడుగు పెడతాడో అతను ముస్లింకు సోదరుడైపోతాడు. వంశం, వర్ణం, అధికారం, హోదాల అహంభావాలు కూడా ప్రవక్త అనుచరుల్లో మచ్చుకైనా కానరావు. వారి దృష్టిలో గౌరవ మర్యాదలకు కొలబద్ద కేవలం చిత్తశుద్ధి, దైవభీతి, సచ్చీలం మాత్రమే. వీరంతా ఒకే శరీరంలోని వివిధ అవయవాలుగా ఉండేవారు. హబ్షీ బానిస బిలాల్ ఉన్నత వంశస్థులనబడే అబూబకర్, ఉమర్, అలీ, ఉస్మాన్లతో సమానంగా కూర్చోవడం, ఆయన పట్ల వారు ఆవగింజంత భేదం చూపకపోవడం చూసిన ఖురేషీయులు కోపతాపాలతో ఇంకా ఉడికిపోయేవారు. ఈ ఇస్లాం మా పూర్వీకుల విశ్వాసాలతో పాటు మా కుటుంబ ఔన్నత్యాన్ని, వంశగౌరవాన్ని కూడా బొగ్గిబాలు చేస్తుందని వారు కుతకుతలాడిపోయేవారు. ఒక హబష్ బానిస గొప్పింటి ప్రముఖులైన అబూతాలిబ్, అబూ ఖహాషా, ఖత్తాబ్ లాంటి గొప్ప గొప్ప సర్దార్ల కుమారులకు సరిసమానుడా? దీన్నెలా సహించగలం? ఇలా అబిసీనియా, ఇరాక్, సిరియా, ఇరాన్, హజరెమౌత్లోని ప్రతి బానిస
ముస్లింగా మారి మా ఖురైషీయులకు సరిసమానుడైపోతాడు. అది ఖురైష్ ఔన్నత్యాన్ని బహిరంగంగా అవమానించడమే. మేము మా కుటుంబ గౌరవాన్ని వేలాది సంవత్సరాలుగా రక్షించుకుంటూ వచ్చాం. యుద్ధరంగంలో మా ఖడ్గాల ధాటి పోరాటపటిమ ధైర్య సాహసాలకు సాటిలేదే. మేము కరవాలాలు, బల్లాలు, బరిసెలు, బాణాల ఘాతాల్ని భరించాం. మేరువులా నిల్చుని శత్రువుని ప్రతిఘటించాం. కానీ ఖురైష్ వంశం ఔన్నత్యానికి రవ్వంత కళంకం రానియలేదు. మా వంశావళి ప్రపంచంలో సర్వజాతుల కంటే ఎంతో ఉన్నతమైనది, అత్యంత గౌరవమైనది. కానీ ఇప్పుడు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా చాటుతున్న ధర్మం మా పూర్వుల గౌరవ ప్రతిష్టల్ని తుడిచిపారేస్తుంది. హబ్షీ బిలాల్ అబూబకర్ అలీల పక్క పక్కగా నిలబడి నమాజ్ చేస్తూ ఉంటే, రాసుకుంటూ పక్క పక్కగా కూర్చుంటే మా కడుపు మాడిపోతుంది. ఇక మేము అబ్దుల్లా కొడుకు ఆటల్ని సాగనీయం. మనసులోని కసి, ద్వేషం, ఆందోళనలు కలిసి హింసా దౌర్జన్యాల రూపం దాల్చాయి. ఖురైష్ బహుదైవారాధకులు హజ్రత్ బిలాల్ మెడకు తాడుకట్టి గూండాలకు, అల్లరి పిల్లలకు అప్పగించేవారు. ఆ పోకిరీ కుర్రాళ్ళు హజ్రత్ బిలాల్ను మక్కా వీధుల్లో ఈడ్చుకుంటూ పోతూ ఉంటే బిలాల్కు తగిన శాస్తి జరుగుతున్నదని, బానిసకు మక్కాలో తలెత్తుకొని నడవడానికి వీల్లేదంటూ చప్పట్లు కొడుతూ పకపక నవ్వేవారు. ఈడ్చుకు వెళ్తూ ఉంటే బిలాల్ మెడ చర్మం చిట్లిపోయి రక్తం చిమ్ముతూ ఉండేది. కానీ ఆ బుద్ధిహీనులు దీన్ని తమ దైనందిన కార్యకలాపాలలో చేర్చి ప్రతిరోజు అలా చేస్తూ వినోదించేవారు. అలా చేయడం వల్ల బిలాల్ను తాము అవమానపరుస్తున్నామని భావించేవారు ఆ అవివేకులు. కానీ ఇలాంటి అకృత్యాలు, అమానుష చర్యల వల్ల సత్యం పతనమొందడానికి బదులు ఇంకా ఉన్నతమైపోతుందన్న వాస్తవం వారికి తెలియదు. నీతి నడవడికల దుర్గతి కన్నా మించిన దుర్గతి లేదని వారు గ్రహించడం లేదు. మనిషి జీవితం అతని ప్రవర్తనా సరళి కారణంగా గౌరవప్రదమైతే ఆ గౌరవాన్ని ఇక ప్రపంచ ప్రజలందరూ కలిసినా అంతమొందించలేరు. సత్యం దుర్మార్గుల చేతుల్లో ఎంత అవమానం పాలైనా పతనం కాదు. ప్రజల సంకుచిత దృష్టి, అజ్ఞానం కారణంగా ఈ వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. హజ్రత్ బిలాల్ ఉమయ్యా బిన్ ఖలఫ్ బానిస. ఆ దుర్మార్గుడు ఆయనను భగభగమండే ఇసుక మీద పడివేసి ఆయన ఛాతీ మీద, వీపు మీద కాలుతున్న రాతిబందను పెట్టేవాడు. దాంతో బిలాల్ రజియల్లాహు తాలా అన్ శరీరం కాలి చర్మం చిట్లిపోయేది. కానీ అలాంటి స్థితిలో కూడా ఆ వీరాభిమానుడు సహనం వహిస్తూ దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని నినదించేవారు. అంతటి బాధలోనూ దేవుని ఏకత్వానికి సాక్ష్యమిస్తూ ఉండేవారు. అలాగే హజరత్ అమ్మార్ బిన్ యాసర్కు, ఆయన తల్లిదండ్రులకు అవిశ్వాసులు పెట్టని హింసంటూ లేదు. రాతి గుండెలు కూడా సిగ్గుపడిపోయే పైశాచిక దౌర్జన్యాలు అవి. ఓసారి అమ్మారింటివారిని అవిశ్వాసులు అతి క్రూరంగా హింసిస్తూ ఉన్న తరుణంలో దైవ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అటుగా పోవడం జరిగింది. యాసిర్ ఇంటివారందరూ దైవ ప్రవక్తను దీనంగా చూశారు. అయితే ఆ చూపుల్లో దేవుని ప్రసన్నత కోసం ఎలాంటి శిక్షల్ని ఎన్నైనా భరించగలమన్న భావనే ద్యోతకమవుతూ ఉంది. అప్పుడు మహాప్రవక్త వారిని ఓదారుస్తూ, యాసిర్ కుటుంబీకులారా, సహనం వహించండి, నిస్సంశయంగా స్వర్గ ద్వారాలు మీకోసం తెరుచుకుని ఉన్నాయి అని అన్నారు. మానవతావాది తమ ప్రియతమ నాయకుడైన దైవ ప్రవక్త నోట జాలువారిన ఈ శుభవార్తను విని అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు తాలా అన్ ఇంటి వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వారి హృదయం మూగసైగదతో దైవ సందేశహరునికి సమాధానమిచ్చింది. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మా శరీరంలోని ఒక్కో అంగం ఖండించబడి వేరైపోయినా సరే మీ పట్ల మాకున్న విధేయతాభారాన్ని మేము మోస్తూనే ఉంటాం. మమ్మల్ని మీకు అంకితం చేసుకుని మీకోసమే బతకడానికి, చావడానికి నిర్ణయించుకున్నాం. ప్రపంచంలోని ఏ బాధ, ఏ దుఃఖం, ఏ నష్టం మమ్మల్ని ఇస్లాం నుండి వేరు చేయజాలదు. అవగాహన చేసుకునే కదా కరవాలం కింద మా కంఠాన్ని ఉంచాం. సువిశాలమైన మక్కా నేల విశ్వాసులకు ఎంతో ఇరుకైపోయింది. నిత్యం ముస్లింలు అవిశ్వాసుల క్రూరహింసలకు, అత్యాచారాలకు బలై దుర్భర బాధలు అనుభవిస్తున్నారు. హింసించే బద్ధతులు కూడా చాలా దారుణంగా ఉండేవి. వారిలో కొందరిని చెట్టుకు కట్టేసి తలకిందులుగా వేలాడదీసేవారు. కొందరిని చాపకు నిప్పట్నించి ఆ పొగను వారి ముక్కుల్లోకి ఊదేవారు. మరికొందరిని రెండు చేతుల్ని మంచం కోళ్ల కింద పెట్టి
దాని మీద ఎందరో మనుషులు కూర్చుండేవారు. దానివల్ల వారి చేతివేళ్లు చెట్లిపోయేవి, చర్మం ఊడిపోయేది. అలా ఎంతటి అవమానకరమైన ఘోర హింసలు పెట్టగలిగేవారో అన్నీ పెట్టేసేవారు ఆ హింసావాదులు. చివరికి మానవ మహోపకారి అయిన దైవప్రవక్తను సైతం ఆ కిరాతకులు ఎన్నెన్నో అవమానాలకు గురిచేశారు. ఈ ఘోర దురంతాలు చూసి మానవత్వం ఎంతో ఆక్రోశించింది, ఆక్రందించింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ మార్గం నుండి వెళ్ళినా ఆ మార్గంలో దుర్మార్గులు ముళ్లను పరిచేసేవారు. సూదుల్లాంటి ఆ ముళ్ళు గుచ్చుకొని ఆయన పవిత్ర పాదాల్లోంచి రక్తం చిమ్ముతూ ఉండేది. దారిన వెళ్తూ ఉంటే చెత్తాచెదారం ఆయన మీద కుమ్మరించేవారు. ఓసారి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహంలో నమాజ్ చేస్తూ ఉన్నారు. అహ్బా ఇబ్నే ముయీ చాలాసేపు పొంచి ఉన్నాడు. అదను చూసి అతడు వేగంగా వెళ్ళి ఆయన మెడకు గభాల్న దుప్పటిని చుట్టేసి బలంగా లాగసాగాడు. విశ్వకారుణ్యమూర్తి పవిత్ర నయనాలు పైకి ఊబికి వచ్చాయి. అంతలో హజరత్ అబూబకర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతిఘటించారు. దెబ్బలు గాయాల్ని లెక్క చేయకుండా ఆ కఠినాత్ముని చేతుల్లోంచి దుప్పటిని లాగేశారు. అల్లాహియే నా ప్రభువు అన్న వ్యక్తిని హతమార్చడానికి పాల్పడ్డావా అంటూ ఆయన అహ్బాని మందలించారు. మరోసారి దైవప్రవక్త ఇంటికి తిరిగొస్తుంటే ఓ దుర్మార్గురాలు ఆయన తల మీద కసువు ఊడ్చిపోసింది. అదే స్థితిలో ఆయన ఇంటికి చేరుకున్నారు. హజరత్ ఫాతిమా తన తండ్రి పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే ఆమె నీళ్ల పాత్రతో పరిగెత్తుకుంటూ వచ్చారు. తండ్రి తలపై నీరు పోసి శుభ్రం చేస్తూ ఉంటే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలిపడ్డాయి. దుఃఖాన్ని ఎంతగా దిగమింగాలని ప్రయత్నించినా ఆగలేదు. అమాయకురాలైన తన కూతురు అలా దుఃఖిస్తూ ఉంటే, నా చిట్టి తల్లి, ఏడవకమ్మా, దేవుడు నీ తండ్రిని తప్పకుండా కాపాడుతాడు అని ఓదార్చారు. మక్కాలో మేకలు ఒంటెలకైతే రక్షణ ఉండేది, కానీ దైవప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన అనుచర వర్గానికి మాత్రం శాంతిభద్రతల మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. ఆ పట్టణంలో ప్రతి వస్తువు ఆయనకు శత్రువైపోయింది. అక్కడి పరిసరాలన్నీ ఆయన రక్తంతో దాహం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాయి. ప్రతి సూర్యోదయం అవిశ్వాసుల అత్యాచారాల చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని సృష్టించేది. వారు దైవ సందేశహరుణ్ణి, ఆయన అనుచరులను అంతమొందించడానికి పూర్తిగా సిద్ధమైపోయారు. పూర్వం జరిగే వివిధ తెగల అంతఃకలహాలు ఇప్పుడు ఇస్లాం వ్యతిరేక రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రతి అవిశ్వాసి ముస్లింలను బాధించడానికి ముందు ముందు ఉండేందుకు పోటీ పడుతుండేవాడు. పుణ్యమూర్తులైన ఆ దైవదాసుల్ని దుర్మార్గులు కసితీరా వేధించడమే కాక తమ సభావేదికల మీద తాము చేసిన ఈ నిర్వాకాల్ని సగర్వంగా చెప్పుకునేవారు. తాము గావించిన అత్యాచారాల్ని, హింసల్ని గురించి చెప్పుకుని పరస్పరం ప్రశంసించుకునేవారు. సత్యం అగ్నిపరీక్షకులోనై దహించుకుపోతుంది. ఇస్లాం అభిమానులు అవిశ్వాసుల పైశాచిక అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. అదొక భయంకరమైన సంఘర్షణ, వినాశకరమైన విజృంభణ. ఏది ఏమైనా సంఘ సంస్కర్తలు, సత్యపరాయణులు, ధర్మప్రబోధకులు ఇంతకంటే ప్రాణాంతకమైన ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఖురైష్ అవిశ్వాసులు పాషాణ హృదయులైన గర్భశత్రువులు. దయా, కనికరం, ఔదార్యం, సానుభూతులు వారిలో ఏ కోశానా లేవు. సత్యవాకుకు సమాధానం వారి వద్ద ఖడ్గాలు, బరిసెలు, బల్లాలు, బండరాళ్లు తప్ప ఇంకేమీ ఉండేవి కావు. వారి శత్రుత్వం అగ్నిపర్వతంలా విస్ఫోటించి నిప్పులు కక్కుతూ ఉంది. వారి పగ కాలనాగులా పడగ విప్పి బుసలు కొడుతూ ఉంది. విద్వేషం విషాన్ని విరజిమ్ముతూ ఉంది. దాంతో కొందరు అవిశ్వాసులైతే తమ దైనందిన పనులను కూడా మానుకున్నారు, వ్యాపారాన్నే కట్టేసుకున్నారు. ఇస్లాంలో అంతం చేయడానికి వారు చేసిన త్యాగమది. ఈ అజ్ఞానాన్ని వారు తమ జాతికి చేస్తున్న గొప్ప సేవగా భావించారు. వారి జాతీయ దురభిమానం వినాశకరమైన సర్వాయుధాలతో రంగంలోకి దిగింది. అధర్మం ధర్మంతో ఢీకొంటున్నది. ఈ కొందరు మనుషులు ఘోర అత్యాచారాల ఉధృత ప్రవాహాన్ని ఎంతకాలం వరకు ప్రతిఘటించగలరో చూద్దామంటూ కుఫ్ర్ అంటే దైవ తిరస్కారం తృప్తిగా ఊపిరి పీలుస్తున్నది. ఏదో ఓ రోజు ఈ ముస్లింలు గత్యంతరం లేక ఆయుధాల్ని దించి ఖురైషీయులకు లొంగిపోక తప్పదని, అప్పటికీ వారు తమ ఓటమిని అంగీకరించకపోతే వారు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కుఫ్ర్ సంబరపడిపోతున్నది. ఇప్పటికే ముస్లింల తలల మీద
మృత్యువు తాండవ నృత్యం చేస్తూ ఉందని, వినాశం వారి కోసం ఎదురుచూస్తూ ఉందని, వేళ్ల మీద లెక్క పెట్టగలవారు వేలాది వీరాధి వీరుల్ని ఎన్నటికీ ఎదిరించలేని ధీమాతో ఉంది కుఫ్ర్. అసంఖ్యాకమైన గట్టిపోచలు సైతం భయంకర తుఫాన్ తాకిడికి తట్టుకోలేవు. ఇదొక నిత్య సత్యం. సత్యం విశ్వరూపంతో ముందుకు వచ్చినప్పుడు అసత్యం పారిపోక తప్పదు. 34వ అధ్యాయం. తారుమారైన తీర్మానం. ఇన్ని ఆటంకాలు ఎదురైనా ఇస్లాం ప్రభంజనం తగ్గలేదు. పైగా అది మరింత ఉధృతమవుతూ పోసాగింది. దాంతో మక్కా ఖురైషియుల ఆగ్రహజ్వాలలు ఇంకా తీవ్రతరమయ్యాయి. అందువల్ల వారి నాయకులు సలహా సంప్రదింపుల కోసం దారున్నద్వాలో సమావేశమయ్యారు. దారున్నద్వా ఖురైషియుల పార్లమెంట్. కిలాబ్ కొడుకు ఖసీ దాని వ్యవస్థాపకుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సలహా సంప్రదింపుల కోసం ఖురైష్ సర్దార్లు అక్కడ సమావేశమయ్యేవారు. దారున్నద్వాలో ఖురైష్ వారు సమావేశమయ్యారంటే ఏదో అతి ముఖ్య సంఘటనే సంభవించబోతున్నదని, అందుకు తుది నిర్ణయం తీసుకోబోతున్నారని స్పష్టమైపోయినట్లే. బహుశా ఖసీకాలం నుండి ఇప్పటి వరకు విభిన్న వర్గాల సర్దార్లు ఇంత పెద్ద సంఖ్యలో సమావేశం కావడం ఇదే మొదటిసారి కావచ్చు. ప్రజలు తమ బాధ్యతల్ని గ్రహించే ఇక్కడ సంఘటితమయ్యారు. వారి అతిపెద్ద శత్రువుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ సమావేశం నిర్వహించబడింది. ఖురేషీయుల జాతీయ ఔన్నత్యానికి, వారి పూర్వుల మతధర్మానికి సంబంధించిన జీవన్మరణ సమస్య మీద ఈరోజు తుది నిర్ణయం తీసుకోబడుతుందని జనం భావిస్తున్నారు. ఇస్లాంను అంతమొందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖురేష్ పెద్దలు జగమెరిగిన వారు. అనుభవజ్ఞులు, వీరాధి వీరులు, నిర్భీతిపరులు. వారి ఖడ్గానికి ఎదురేలేదు. యుద్ధ కోవిదులు. తమ ఆలోచనను అమలుపరచాలని అనుకుంటే చాలు. మధుపానశాలల్ని క్షణాల్లో సమరరంగంగా మార్చివేయగల సమర్థులు. అప్పుడు వారు ఎంతో విలువైన తలపాగాలు, జుబ్బాలు, చొక్కాలు, యమన్ కండువాలు, మహ్మల్ శాలువలు ధరించి ఉన్నారు. చాలాసేపు చర్చ సాగింది. సలహాలు సంప్రదింపుల తర్వాత ఓ తీర్మానానికి వచ్చారు. అదేమంటే, ఎలాగైనా సరే ముహమ్మద్ బిన్ అబ్దుల్లాను శాశ్వతంగా రంగం నుంచి తప్పించాలి. అతను అంతమైపోతే అతని ధర్మం కూడా దానంతట అదే అంతరించిపోతుంది. అతని అనుచరులు నాయకుడు లేని సైనికుల్లా అవుతారు. ధైర్య సాహసాలు సడలిపోతాయి. వారిని వెన్నుతట్టే వారెవ్వరూ ఇక మిగలరు. ఎల్లవేళలా ఈ ముస్లింలు మృత్యువుతో ఆడుకోవడానికి కారణం ఈ ముహమ్మద్ సహచర్యం ప్రోత్సాహాలే కదా. ఇక ఈ ముహమ్మదే లేకపోతే వారు తమ ఆయుధాలు దించివేసి తమంతట తామే ఓటమిని అంగీకరిస్తారు. ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాక ఇక ఒక్క విషయమే మిగిలి ఉంది. పిల్లి మెడలో గంట ఎలా కట్టాలి? అదే ఈ తీర్మానాన్ని ఎలా అమరుపరచాలన్న సమస్య ఎదురైంది వారికి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెడకు, కాళ్లకు బేడీలు వేసి ఒక ఇంట్లో బంధించి ఇంటి తలుపులు, కిటికీలను మట్టితో పూడ్చేస్తే సరి. నాప్కా జహీర్లలా ఊపిరాడక మరణిస్తాడు అంటూ కొందరు ప్రతిపాదించారు. ఈ ఉపాయం ఏమంత సమంజసంగా లేదు. ఈ విషయం రహస్యంగా ఉండజాలదు. ఎలాగో అది వ్యాపించి ప్రజలందరికీ తెలుసుపోతుంది. ముస్లింలకు తమ ప్రవక్త పట్ల ఎంత ప్రగాఢ ప్రేమాభిమానాలున్నాయో అందరికీ తెలుసు. వారికి ఈ వార్త తెలిసిన వెంటనే మూకుమ్మడిగా వచ్చి ముహమ్మద్ను విడిపించుకుపోతారు. ఆ కోపోద్రేకంతో వారు మనల్ని కూడా ముట్టుపెట్టేస్తారు. ఆ సభలో ఉన్న వృద్ధుడు తన ఆందోళనను వ్యక్తపరిచాడు. అయితే ఓ పని చేద్దాం. బాగా మదమెక్కిన ఓ ఒంటె మీద ముహమ్మద్ను కూర్చోబెట్టి నగరం నుండి గెంటేద్దాం. అతడు ఎక్కడకు పోతాడో పోనీయండి, మరణించినా జీవించినా ఇక్కడ మన పీడ మాత్రం విరుగడైపోతుంది అన్నాడు మారూత్ నాయకుడు. సోదరులారా, ఈ ఉపాయం కూడా ఫలించేలా కనబడడం లేదు. పైగా అది ఎదురు తిరగవచ్చు కూడా. హృదయాల్ని ఆకట్టుకునే ముహమ్మద్ పలుకుల్ని మీరు విస్మరించారు కాబోలు. అతడు మాటలతో ఎలాంటి వ్యక్తినైనా ఇట్టే ఆకట్టుకుంటాడు. అందువల్ల అతను ఎక్కడకు వెళ్ళినా అక్కడి ప్రజల్ని తనవాళ్లుగా మలుచుకోవడం ఖాయం అన్నారు నజత్ తెగకు చెందిన వృద్ధ నాయకుడు బాగా ఆలోచించి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన సమాధానానికి అందరూ మౌనం వహించారు. మళ్ళీ ఆలోచనలో పడిపోయారు. తుది నిర్ణయం తీసుకోనంత వరకు వారు సమావేశం చాలించడానికి సిద్ధంగా లేరు. సుదీర్ఘ ఆలోచనలో మునిగిపోయారు. ప్రతి వ్యక్తి తనకు తోచిన సలహాను ఇస్తూ పోయాడు. నజత్ సర్దార్ ఆక్షేపణ, అభ్యంతరం వారిని ఆచితూచి మాట్లాడేలా చేసివేసింది. చిట్ట చివరికి అబూజహల్ మెదడు పదునెక్కింది.
పెదాలు కదిలాయి. నాలుక కైజారులా దూసుకుపోతుంది. అందరూ శ్రద్ధగా అతని మాటల్ని వింటున్నారు. నా ప్రియమైన సభాసదులారా, వినండి, బాగా వినండి. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాను హతమార్చనంత వరకు ఈ ఆపద విడవకుండా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే అతన్ని చంపడం వల్ల పెద్ద అలజడి చెలరేగే ప్రమాదముంది. బనీ హాషిం వారు ప్రతీకారం తీర్చుకోవడానికి తుఫానులా విరుచుకుపడతారు. అందుచేత ఈ సమస్య పరిష్కారం కోసం నాకో ఉపాయం తట్టింది. మక్కాలో ప్రఖ్యాతిగాంచిన ప్రతి తెగ నుండి ఒక్కో వీర యువకుణ్ణి ఎంపిక చేయాలి. ఈ యువకులు రాత్రి చీకట్లో ముహమ్మద్ ఇంటిని చుట్టుముట్టేయాలి. ఆయన ఉదయం నమాజ్ చేసుకోవడానికి బయటికి రాగానే ఈ వీరులందరూ ఒకేసారి మూకుమ్మడిగా ఖడ్గాలతో అతని మీద విరుచుకుపడాలి. అలా ముహమ్మద్ రక్త పరిహారం అన్ని తెగల వారిలో విభజించడం జరుగుతుంది. అయితే ఇన్ని తెగల వారి నుండి ప్రతీకారం తీసుకోవడం బనీ హాషింకు సాధ్యపడదు. ఈ సలహా వినగానే అందరి వదనాలు ఆనందంతో వెల్లివిరిశాయి. అందరూ అబూజహల్ సలహాను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ఉపాయం అమోఘమైనదని, అన్ని విధాలా ఆచరణయోగ్యమైనదని చెబుతూ అబూజహల్ దూరదృష్టిని ప్రశంసించారు. ఎంతో ప్రయోజనకరమైన అతని పథకాన్ని శ్లాఘించారు. అప్పటి వరకు ఎన్నో సలహాల్ని, ప్రతిపాదనల్ని విమర్శిస్తూ ఖండిస్తూ పోయిన నజర్ తెగ్గ పెద్ద మనిషి ఈ ప్రతిపాదన విని మౌనంగా ఉండిపోయాడు. మౌనం అంగీకారానికి అర్థం పడుతుంది. అబూజహల్ క్రియాశీలకమైన సలహా ఇచ్చాడని, అందులో రవ్వంత అపాయం లేదని, ఎంతో సమంజసమైన సలహా అని, వివేకవంతమైన వ్యూహరచన అని అతను భావించి ఉంటాడు. అందుకే ఈ ప్రతిపాదనను విమర్శిస్తూ అతను ఒక్క మాట అనలేదు. విశ్వప్రభువు తిరస్కారుల ఈ దుష్ట పథకాన్ని వహీ ద్వారా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియపరిచాడు. తామెంతో రహస్యంగా నిర్ణయం తీసుకున్నామని, ఈ వార్త ఏ ఒక్క ముస్లింకు తెలియజాలదని తిరస్కారులు మహాసంబరపడిపోతున్నారు. దారున్నద్వా చుట్టుపక్కల కాపలాదారులను నియమించి పరాయివారు ఎవరూ అటు రాకుండా కట్టుదిత్తం చేశారు. నమ్మకస్తులైన కొందరు వ్యక్తులకే ఆ రహస్యం తెలుసు. కొందరు అవిశ్వాసులైతే తమ ఇంట్లో వారికి కూడా ఆ రహస్యాన్ని చెప్పలేదు. ఎందుకంటే నోటి నుండి మాట వెలువడగానే అది పరాయిదైపోతుంది. రహస్యం అంటేనే ఇంకో వ్యక్తికి తెలియకూడని విషయం మరి. అలాంటప్పుడు తన ప్రాణ సమానమైన కొడుకును కూడా నమ్మి చెప్పడం మరో ప్రమాదకరమైన విషయం. ఖురైష్ నాయకులు ఆనందోద్వేగంలో తేలియాడిపోతున్నారు. అబూజహల్ వంటి మేధావి, స్ఫురద్రూపి తమ మధ్య ఉండటం తమకెంతో గర్వకారణమని విర్రవీగుతున్నారు. దేవునితో దైవదౌత్యానికి గల అనుబంధం ఏమిటన్న ఆలోచన అయినా వారికి తట్టలేదు. దాని భయంకరమైన పరిణామమేమిటో సూచనప్రాయంగానైనా వారి హృదయాలు పసిగట్టలేకపోయాయి. ఏ లోకేశ్వరుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రవక్తగా అవతరింపజేశాడో ఆయనే తన ప్రవక్తను రక్షించగలడన్న వాస్తవాన్ని వీరు తెలుసుకోలేకపోతున్నారు. మానవుల అంతరంగాల్లో జనించే కుట్రలను సైతం తెలిసిన సర్వజ్ఞుడు, యావత్తు విశ్వవ్యవస్థను తన అదుపాజ్ఞలలో ఉంచుకోగలిగిన శక్తిమంతుడు అయిన దేవుడు తన పవిత్ర దాసులకు తెలియని విషయాలు, భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలను వారికి తెలియజేయగలడన్న విషయం ఈ లాత్ హుబల్ విగ్రహాలను పూజించే వారికేం తెలుసు? ఈ దుర్మార్గులకు తెలిసిందల్లా ఒక్కటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లా కొడుకు, అబ్దుల్ ముత్తలిబ్ మనుమడు. అతను మనలాగే తింటూ తాగుతూ నిద్రిస్తూ మేల్కొంటూ ఉంటాడు. తన అవసరాల నిమిత్తం మా ఖురైషీల వలనే బజారుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. మానవ స్వభావరీత్యా అతడు మనలాంటి మనిషే, మనలాంటి దైవదాసుడే అని మాత్రమే వారికి తెలుసు. కానీ ఆయన ఎలాంటి దాసుడు? ఆయన విశ్వకారుణ్యమూర్తి, వెలుగుతున్న జ్యోతి, దయామయుడు, దైవ సందేశహరుడు అన్న వాస్తవం వారికి తెలియదు. ఫలానా మనిషికి స్వర్గం ప్రాప్తమవుతుందన్న శుభవార్త ఆ మహనీయుని నోట వెలువడితే చాలు, ఇక ఆ మనిషి అదృష్టంలో స్వర్గం వచ్చిపడినట్టే. అంతటి మహోత్కృష్టమైన వ్యక్తిత్వం ఆయనది. పరమోన్నతుడైన పరమేశ్వరునితో ఆయనకు ప్రత్యక్ష సంబంధముంది. ఆయన నిద్రిస్తారు, నిజమే, కానీ ఆయన హృదయం మేల్కొనే ఉంటుంది. సృష్టి కారణభూతుడైన దేవుడే ఆయన పేరుని ఉన్నతం చేశాడు. ఇక ఈ ప్రపంచంలోని సర్వశక్తులు ఏకమైన ఆయన ఔన్నత్యాన్ని కింతపరచజాలవు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధమంటే అది సరాసరి దైవంతోనే సమరం సలపడమన్న మాట. దైవాన్ని ఎదిరించి ప్రాణాలతో బయటపడగలవారుంటారా? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విజయం ఏనాడో నిర్ణయమైపోయింది.
అవిశ్వాసుల పన్నాగాలు పథకాలు ఏవీ పారవు. సంఖ్యాబలం చూసుకుని విర్రవీగినంత మాత్రాన విజయం చేకూరుతుందని భావించకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వం వెలుగుతున్న దీపం. దాన్ని ఏ ఒక్క విప్లవ ప్రబంధనం కూడా ఆర్పివేయజాలదు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రియ సోదరుడు ప్రాణ సహచరుడు అయిన హజరత్ అలీ రజియల్లాహు తాలా అంతో ఇలా అన్నారు, నీవు నా దుప్పటి కప్పుకొని నా పడక్క మీద పడుకొని ఉండు. ఎలాంటి భయము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిన్నెవరూ ఏమీ చెయ్యజాలరు. అదొక కఠినాతి కఠిన పరీక్ష. ఆ రోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పడక మీద పడుకోవడం అంటే ఖడ్గ ఛాయల్లో పడుకోవడమే. అది మృత్యువుతో హోరాహోరీ పోరాటం. మక్కాలో సుప్రసిద్ధ తెగలకు చెందిన అరివీర యోధుల ఖడ్గాలతో సంఘర్షణ. అతి ప్రమాదకరమైన ప్రతిఘటన. ప్రాణాలు గుప్పెట్లో ఉంచుకొని బిక్కుబిక్కుమంటూ గడపవలసిన భీకర వాతావరణమది. అవిశ్వాసులు సర్వాయుధాలు ధరించి తిరుగులే నిర్ణయంతో యమకింకరుల్లా వచ్చారు. అయినా విశ్వాసశక్తికి ప్రతిరూపమైన అలీ రజియల్లాహు తాలాన్ మేరువులా ఉన్నారు. రవ్వంతైనా తొణకలేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను ఒకసారి విన్న తర్వాత ఆలోచించడం, తర్జన భర్జన చేయడం, ఫలితాల గురించి యోచించడం అంటే విశ్వాసాన్ని కించపరచడమే. దేవుని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞ ముందు తలవంచడమే ఇస్లాంకు విశ్వాసానికి అర్థం. ఆ ఆజ్ఞను పాటించడంలో అణువంత ఆలస్యం చేసినా ఆ విశ్వాసంలో ఏదో దోషం మోసం ఉన్నాయని గ్రహించాల్సి ఉంటుంది. హజరత్ అలీ రజియల్లాహు తాలాన్ ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా, నిర్భయంగా దైవ సందేశహరుని పడుక మీద పడుకున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వస్తారని ఎదురుచూస్తూ ఖురైష్ అవిశ్వాసులు ఒరలేని కరవాలాలతో ఆయన ఇంటి వెలుపల పొంచి ఉన్నారు. ఆ రోజు వారు రెప్ప వాల్చలేదు. ముహమ్మద్ ఇంట్లో నుండి బయట అడుగు పెట్టి పెట్టగానే మా కరవాలాలు ఆయనపై విరుచుకుపడతాయి. ఈరోజు ముహమ్మద్ తప్పించుకోలేడు. ఇది ఆయన జీవితానికి అంతిమ రాత్రి. మేము ఇప్పటి వరకు ఎంతో మన్నిస్తూ వచ్చాము, కానీ ఆయన తన మాట నుండి ఆవగించేంతైనా వెనుకంజ వేయలేదు. ఎంతకాలమని ఇలా మా ఆరాధ్య దైవాల అవమానాన్ని సహించగలం? అయినా సహించాం. కానీ దానికి ఓ హద్దు అంటూ ఉంటుంది. బనీ హాషిం ఇళ్లల్లో ఈరోజు విషాద సాగరం పెళ్ళుబుక్కుతుంది. అందాల అబ్దుల్లా మరణం పట్ల కూడా జనం ఇంత హృదయ విదారకంగా దుఃఖించలేదు. ముహమ్మద్, నీవు మహాపుణ్యపురుషుడివి, రుజువర్తనుడివి, ఆడి తప్పనివాడివి, సుందరాకారుడివి, మృదుభాషివి, లజ్జా నీ నైజం, పౌరుషం నీ ప్రాణం అంటూ హాషిం తెగ మహిళలు గుండెలు పగిలేలా రోధిస్తారు. ఇలా అవిశ్వాసులు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఆనందిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు తోడేయడానికి కాచుకుని కూర్చున్నారు. కానీ వీరు ఇలా ఊహాలోకాలలో విహరిస్తూ ఘడియలు లెక్క పెడుతుండగానే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వచ్చి చీకట్లో కనుమనుగైపోయారు. దేవుడు అవిశ్వాసుల కళ్లకు మైకం ఆవరింపజేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయిన విషయాన్ని వారు ఏమాత్రం గమనించలేకపోయారు.